श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोम निमद्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः हरि ओं मनुधर्मं मनधर्म कार्यक्रमानिकि स्वागतं पलुकुतू ईवेळ मन प्रश्न నల్గొండ నుంచి గుంటూరు కృష్ణమాచార్యులు గారు ఈ విధంగా అడుగుతున్నారు. మీరు చెప్పినటువంటి షోడశ సంస్కారాలు సిరీస్ ఒక్కొక్కటిగా వింటూ ఉన్నాం. అయితే శ్రీమంత సంస్కారం తరువాత విష్ణుబలి సంస్కారం అని చెప్పి చేస్తారని వినున్నాం. అయితే దాని గురించి మాకు సవివరంగా తెలియజేయమండి అని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా కృష్ణమాచార్య గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం తెలియజేస్తాం. సంస్కారములు సంస్క్రియతే అనేనైతి సంస్కార అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే బీజదశ నుంచే పిల్లవాడిని సంస్కరించి చక్కగా ఉన్నతమైనటువంటి భావములు కలిగి 10 మందికి కూడా సమాజానికి 10 మందికి ఉపయోగపడేట్టుగా తీర్చిదిద్దటం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అటువంటి సదనుభంలోనే మనం గర్భాధానము, పుంసవనము, శ్రీమంతము అనే సంస్కారాన్ని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఆ తరువాత వచ్చేటువంటి విశిష్టమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సంస్కారాల్లో విష్ణుబలి సంస్కారం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ విష్ణుబలి సంస్కారం అనేది చాలా ప్రాచీనమైనది, నేటి సమాజంలో పూర్తిగా లుప్తమైపోతున్నటువంటి సంస్కారంగా చెప్పవచ్చు. దీని యొక్క ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా లుప్తమైపోతుంది. ఎందుకంటే కేవలం దాని పట్ల అవగాహన లేక, తెలియక, మాకు దీని యొక్క అవసరం లేదు, లేకపోతే మా ఇంట్లో దీని ఆనవాయితీ లేదు అని చెప్పేసి అజ్ఞానంతో వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి యొక్క ప్రాచీనమైన విష్ణుబలి సంస్కారం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటేట, పిల్లవాడికి గర్భస్థంలో ఉండేటువంటి పిల్లవాడికి పుష్టిని చేకూర్చడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పటం జరుగుతుంది. అయితే ఇది ప్రధానంగా వైఖానసము, బోధాయనము, అదేవిధంగా ఆంగీరసము అనే సూత్రకారులు మాత్రమే దీన్ని సంస్కారాల్లో ఉటంకించడం జరిగింది. ప్రథమంగా ఆంధ్రదేశంలో కానీ తమిళనాడు, కర్ణాటక దేశాల రాష్ట్రాల్లో వైఖానసులు ఈనాటికి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మ స్మృత ప్రభావం చేత కొన్ని గ్రామాల్లో కొంతమంది పెద్దవాళ్ళు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వాళ్ళ పిల్లలకి ఆచరింపజేస్తూ ఉన్నారు. ఇంకా దాన్ని ఉద్ధరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి విష్ణుబలి సంస్కారం గురించి మనం ఒకసారి గనక చూసినట్లయితే, విష్ణవే దీయమానః బలిః విష్ణు బలి అని చెప్పి చెప్పటం జరుగుతుంది. అంటే విష్ణువు యొక్క ప్రీతి కొరకు సమర్పించేటువంటి బలి ఏదైతే ఉన్నదో దాన్ని విష్ణుబలి అంటున్నారు. మరి బలి అంటే ఏమిటి అంటే, యస్మాత్ బలం ప్రవర్ధతే తద్బలి, దేనివల్ల అయితే బలము అనేది వృద్ధి చెందుతుందో, పుష్టి అనేది వృద్ధి చెందుతుందో దానిని బలి అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇరువురూ కూడా విష్ణు యొక్క ప్రీతి కొరకు, భార్య గర్భంలో ఉండేటువంటి పిల్లవాడి యొక్క పుష్టి కొరకు, బలము కోసం ఈ యొక్క విష్ణుబలి సంస్కారం చెయ్యాలి అని చెప్పేసి మనకి వేదార్థాలు చెబుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా విష్ణుబలి సంస్కారంలో ఇంకొక గొప్ప భావన కూడా ఉన్నది. ఇది వైఖానసలలో చాలా ప్రబలంగా ఉంది. ఏమిటయ్యా అంటే, వైఖానస కల్పసూత్రాలలో విష్ణుబలి సంస్కారం చేయటం ద్వారా విష్ణుబలి సంస్కారంలో పరమాత్మకు, ద్వాదశాది నామాలలో ఉండేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మకు పాయసాన్ని చక్కగా నివేదించి, ఆ పాయసాన్ని అతోదేవాది షడ్వైష్ణవ మంత్రాలతో, విశేషమైనటువంటి వైష్ణవ మంత్రాలతో హోమాన్ని చేసి, వాటిపైన తప్తచక్రంకణములు వేసి వాటిని భార్య చేత భుజింపజేయటం చేత ఆ పుట్టబోయేటువంటి పిల్లవాడికి గర్భస్థంలో ఉండగానే, అంటే గర్భంలో, తల్లి గర్భంలో ఉండగానే వైష్ణవత్వం సిద్ధిస్తుంది అనేటువంటి సాంప్రదాయము, గొప్ప భావనలతో వైఖానసుడు ఈనాటికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకే దీని యొక్క సంకల్పంలో చెప్తూ, మమ ధర్మపత్న్యాః గర్భస్థః శిశోః గర్భవైష్ణవత్వ సిద్ధ్యర్థం అని సంకల్పం చేస్తాడు. అంటే నాకు పుట్టబోయేటువంటి పిల్లవాడికి, అంటే నా భార్య గర్భంలో ఉండేటువంటి పిల్లవాడికి పుట్టుకతోనే వైష్ణవ సిద్ధి కలగాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని భర్త సంకల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క విష్ణువుని ఏ విధంగా దీంట్లో ఆరాధన చేయాలి అని అంటేట,
విశ్వవ్యాపకొ విష్ణు విశ్వవ్యాపకుడైనటువంటి విష్ణువు విష్ణువుకి చేసినటువంటి పాయస నివేదన ద్వారా విష్ణువు కొరకు వేల్చినటువంటి హవిస్సుల ద్వారా అంటే హోమం చేయటం ద్వారా వచ్చినటువంటి హవిస్సుల ద్వారా ఆ విష్ణు యొక్క ప్రీతి చేత పిల్లవాడికి జ్ఞానము బలము శక్తి వీర్యము ఐశ్వర్యము తేజస్సు అనేటువంటి భగవద్గుణాలన్నీ కూడా పుష్టిగా కలగాలి చక్కగా ఆ పిల్లవాడికి కలగాలని భావన చేస్తూ విష్ణు భగవానుని యొక్క ద్వాదశ నామాలైనటువంటి ఓం కేశవమావాహయామి నారాయణమావాహయామి మాధవమావాహయామి గోవిందమావాహయామి విష్ణుమావాహయామి మధుసూదనమావాహయామి త్రివిక్రమావాహయామి వామనమావాహయామి శ్రీధరమావాహయామి ఋషికేశమావాహయామి పద్మనాభమావాహయామి దామోదరమావాహయామి అంటూ అక్కడ యాజ్ఞికుల వారు ద్వాదశనామ అంకితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని చక్కగా ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ఆ ద్వాదశనామాధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని అర్చించి స్థండిలాన్ని ఏర్పాటు చేసి అగ్నిహోత్రం చేసి ఆ అగ్నిహోత్రంలో ఈ ద్వాదశనామ స్వరూపుడైనటువంటి విష్ణువుకి విశేషమైనటువంటి వైష్ణవ మంత్రాలతో హోమం చేసి ఆ హోమం తరువాత మిగిలినటువంటి పాయస శేషం ఏదైతే ఉన్నదో ఆ శేషాన్ని చక్కగా ఒక తమలపాకులో వేసి విష్ణు చిహ్నములైనటువంటి శంఖ చక్రములను ఆ చేయబడినటువంటి హోమంలో తప్తం చేసి వాటి యొక్క ముద్రల్ని ఈ యొక్క పాయస శేషం మీద ఉంచడం జరుగుతుంది. ఆ తరువాత నారాయణ విష్ణు పురుష సూక్తాలతో చక్కగా శ్రవణం వాళ్ళు భార్యాభర్తలిద్దరూ కూడా శ్రవణం చేస్తూ ఉండగా ఆ యొక్క యాజ్ఞికుల వారు వాటన్నింటినీ పఠిస్తూ ఉండగా చక్కగా వీళ్ళు భర్త ఆ పాయస శేషాన్ని భార్య చేత తినిపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తినిపించడం ద్వారా విష్ణువుకు సమర్పించినటువంటి ప్రసాదాన్ని తినిపించడం ద్వారా పుట్టబోయేటువంటి పిల్లవాడికి పుష్టి కలిగి గర్భస్థంలోనే వైష్ణవత్వం అనేది సిద్ధిస్తుందని చెప్పేసి ఇక్కడ విష్ణు సంస్కారం యొక్క విశిష్టత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి దీనికి ఉచిత కాలం ఎప్పుడు, ఈ విష్ణు యొక్క విష్ణుబలి సంస్కారం ఎప్పుడు చేయాలి అని అంటే బోధాయనుడు దీని గురించి ఇట్లా రాశాడు, గర్భము యొక్క 8వ మాసానికి అధిపతి విష్ణువు కాబట్టి వైష్ణవ్యో హేస మాసో విజ్ఞాయతే విష్ణుర్హి గర్భస్య దేవత అంటున్నాడు. 8వ మాసానికి గర్భస్థ శిశువుకి విష్ణువు అధిదేవత కాబట్టి అటువంటి విష్ణువే ఈ యొక్క పిల్లవాడిని కాపాడాలి, పుష్టినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు. వైఖానసంలో దీని గురించి చెప్తూ గర్భే మాస్యష్టమే విష్ణుబలిం కుర్యాత్ యదా విధి అంటున్నాడు. గర్భధారణ అయిన తరువాత 8వ మాసంలో విష్ణు బలి యొక్క కార్యక్రమాన్ని యథావిధిగా చేయాలి, తద్వారా గర్భస్థ వైష్ణవత్వం అనేది సిద్ధిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వైఖానసంలో చాలా విశిష్టంగా చెప్పటం అనేది జరుగుతుంది. ఇంతే కాకుండా ఇంకా పురాణోక్తమైనటువంటి ఇతిహాసోక్తమైనటువంటి కథలు దీని గురించి చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. అవే కాకుండా ఇంకా బహుళ ప్రచారంలో ఎవరైతే గర్భస్థ చక్రాంకనము లేదా విష్ణుబలి కార్యక్రమం చేయించుకున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం అనేది జరిగిందనమాట. దీనికి ప్రాతిపదిక కనుక తీసుకుంటే భాగవత పురాణంలో ప్రహ్లాదుడు జన్మించడానికి ముందుగా లీలావతి నారద భగవానుడి యొక్క ఆశ్రమంలో విడిది చేయటం అనేది జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల అదంతా ప్రసిద్ధమైనటువంటి కథ, అందరికీ తెలిసిందే కాబట్టి ప్రసంగవశాత్తు ఎక్కువ దూరం పోదలుచుకోలేదు. అటువంటి సందర్భంలో నారద భగవానుడు ప్రతిరోజు కూడా ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు వినేట్లుగా తల్లికి చెప్తూ ఉంటే శిశువు కూడా వింటాడు. ఎందుకనంటే పంచమే షష్ఠే మాసే మనస్సు బుద్ధి 5వ మాసంలో 6వ మాసంలో క్రమంగా మనస్సు బుద్ధి రెండు కూడా ఏర్పడతాయి కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి శబ్దాలు ఆ యొక్క పిల్లవాడు గ్రహించడం అనేది జరుగుతుంది. కాబట్టి నారద భగవానుడు చెప్తూ ఉంటే చక్కగా లీలావతి గర్భంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడట. వినటం ద్వారా గర్భస్థంలోనే ఆ పిల్లవాడికి విశిష్టమైనటువంటి వైష్ణవత్వ సిద్ధి ఆ విష్ణువు యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది అని చెప్పేసి ప్రసిద్ధమైనటువంటి కథ మనకి ప్రచారంలో ఉంది. అదేవిధంగా చాలామంది పండితులు
అదే పాశ్చాత్యులు అంటే ఇతర దేశస్థులు కూడా ఈ విష్ణుబలి సంస్కారంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అని చూద్దామని చెప్పేసి ఈ విష్ణుబలి సంస్కారాన్ని పరీక్షించినటువంటి సందర్భంలో పిల్లవాడు ఎప్పుడైతే ఆ యొక్క తల్లి గర్భం నుంచి బయటికి వస్తాడో ఎవరికైతే విష్ణుబలి సంస్కారం చేయబడి ఉన్నదో వాళ్ళకి భుజాల మీద శంఖు చక్రాలు అనేవి దర్శనం ఇవ్వటం జరిగిందని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అనుభవాల ద్వారా పెద్దవాళ్ళు చెప్పటం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి విశిష్టమైనటువంటి సంస్కారాన్ని మళ్ళీ సమాజంలో ఉద్ధరింపజేసి పిల్ల అత్యంత యోగ్యమైనటువంటి దైవిక గుణములు కలిగినటువంటి పుష్టి కలిగినటువంటి సంతానాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పొందగలరని భావన చేస్తూ ఈ యొక్క సంస్కారాన్ని గురించి తెలియజేయటం జరుగుతోంది. హరి ఓం స్వస్తి.